పక్కన రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ ఉడికించి పక్కన పెట్టాను. నెక్స్ట్ దాంట్లో తాలింపులు అదంతా వేస్తాం కదండి, అది వేస్తున్నాను. నేను కళాయి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను, దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే తాలింపులు, బద్దమైన పప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులు అన్నమాట. అలాగే పల్లీలు. పప్పులు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే జస్ట్ లేదా నార్మల్గానే వేసుకోవచ్చు. వేగుతున్నాయండి, దీంట్లో కావాలంటే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసి అల్లం కూడా వేయచ్చండి, కానీ నేను అల్లం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అండి. ఆల్రెడీ రైస్ ఉడికించి నేను పక్కన పెట్టాను, అది చల్లారుతుంది. దాంట్లో కొంచెం ఆయిల్, రైస్లో కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ రైస్ అయింది, దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నిమ్మ రసం, సాల్ట్ తగినంత, సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి, ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు తాలింపు పెట్టిన కూడా వేసేస్తాను, ఇంకొకసారి కలిపేస్తాను అన్నమాట. కలిపేస్తానండి, అంతే. ఎంతో టేస్టీగా లెమన్ రైస్ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.